పెట్టుటారు. ఇక మనకు వచ్చేపటికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇక కేంద్ర పార్లమెంట్లో యొక్క వివిధ మినిస్ట్రీకి సంబంధించి సుమారు 872243 వేకెన్సీస్ అయితే ఉన్నట్టు ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల పరిధిలో 872243 వేకెన్సీస్ అయితే ఉన్నట్టు ఇక్కడ లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకైతే సంబంధిత కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు అయితే దీనికి ఆన్సర్ అయితే చేయడం జరిగిందనమాట. సుమారు 77 మినిస్ట్రీస్ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పరిధిలో సుమారు 40,409,141 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం అందులో 31 లక్షల మంది పైగా వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రక్షణ విభాగంలో 6 లక్షల పైగా 3 లక్షల మంది పనిచేస్తున్నారంటే సగానికి సగం వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక మంత్రిత్వ శాఖ పరిధిలోనే 247,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే హోంశాఖకు సంబంధించి 128,000 పైగా, పోస్టల్ డిపార్ట్మెంట్లో 90,000, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 76,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇక రైల్వేలు ఖాళీల భర్తీకి ప్రక్రియ అంటూ కూడా ఈ యొక్క రైల్వే మినిస్టర్ రీసెంట్గా తెలపడం జరిగిందనమాట. మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఆర్బి సుమారు 16,736, సికింద్రాబాద్ ఆర్ఆర్బి పరిధిలో 10,000 అనమాట ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నట్లు కూడా వీరు తెలపడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇవ్వండి, నిరుద్యోగాన్ని విక్రయిస్తున్న ఖాళీలు అంటే ఇక్కడ కేంద్రంలో 8.7 లాక్స్ వేకెన్సీస్ ఉన్నట్లు మనకి రావడం జరిగిందనమాట. డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మనకి డిఫెన్స్కి సంబంధించి రైల్వే, హోమ్ మినిస్ట్రీకి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్, ఇక ఫార్మర్ వెల్ఫేర్కి సంబంధించి వెటనరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిషరీస్ కానివ్వండి, ఇక అటామిక్ ఎనర్జీకి సంబంధించి కమర్షియల్, కార్పొరేటివ్ అండ్ కల్చరల్కి సంబంధించి ఎర్త్ అండ్ సైన్స్, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అనమాట. సో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వండి లక్షలలో వేలల్లో ఉండటం జరిగిందనమాట. మనకి మొత్తంగా ఇవి వచ్చేపాటికి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి 8.7 లాక్స్ వరకు అయితే ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నట్టు క్లియర్గా మనకి రావడం జరిగిందనమాట. 1000 అంతకుమించి ఖాళీలుగా ఉన్న శాఖలు అంటూ క్లియర్గా మనకి భర్తీ చేసినవి, మంజూరు చేసినవి ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వేకెన్సీస్ థర్డ్ టేబుల్కి సంబంధించి ఇక్కడ మినిస్ట్రీస్ వైస్కి సంబంధించి మనకి సుమారు వేలల్లో ఉన్న వేకెన్సీలు, కొన్ని అయితే లక్షల్లో ఉన్నాయన్నమాట. 8.7 లాక్స్ అయితే ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి అప్డేట్ అయితే రావాల్సిందనమాట. సో ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.